అందరూ ఇలా పెడితే ఇద్దరితో మాట్లాడించాలి డెఫినెట్లీ. సో ముందుగా సమాంతా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. హలో వైజాగ్, అందరికి నమస్కారం. ఫెబ్ 7 రెడీయా? షూరా? హిట్టా? మీరు చాలామంది 96 చూశారు కదా, ఎంతమంది చూశారు? పర్లేదు, జాను కూడా చూడొచ్చు. ఎందుకంటే ఒక అదే కథలో ఒక కొత్త మ్యాజిక్ ఉంది, నేను నమ్ముతున్నాను. నేను సినిమా సైన్ చేయకముందు బాగా భయపడ్డాను, అది నిజమే. ఒక క్లాసిక్ రీమేక్ చేస్తున్నాం, ఫస్ట్ నిజంగా వద్దు, ఇది మనకి వద్దు అనుకున్నాను. కానీ ఫస్ట్ డే షూటింగ్ నుంచి నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. అదే మ్యాజిక్ కానీ కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దిస్ నాకు, నేను అక్కడ కూర్చొని అనుకున్నాను, దేవుడికి థ్యాంక్ యూ చెప్పాను అని. ఎందుకంటే నా కెరియర్లో చాలా అదృష్టం, ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు ఒక స్పెషల్ మూవీ వస్తుంది, దట్ ఫిల్మ్ దట్ స్టేస్ ఇన్ మై హార్ట్, అండ్ జాను విల్ స్టే ఇన్ మై హార్ట్ ఫర్ మెనీ 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 ఇయర్స్. ఒక సింపుల్ సినిమా, ఇలాంటి ఒక సింపుల్ సినిమా, కానీ ప్రతిరోజు నేను ఒక ఎమోషనల్ సీన్ చేసేటప్పుడు ప్రతి షాట్కి నిజంగా ఏడ్చాను. నిజంగా ఒక 10 టేక్ తీస్తే కూడా నేను ప్రతి టేక్లో నిజంగా ఏడ్చాను విదౌట్ గ్లిసరిన్, బికాజ్ ద పవర్ ఆఫ్ ద స్క్రిప్ట్, ద పవర్ ఆఫ్ ద డైలాగ్స్, ద పవర్ ఆఫ్ లవ్. సో మీరందరూ హ్యాంకర్చీఫ్స్ తీసుకురండి ఫెబ్ 7, అది మాత్రం నిజం, కావాల్సి వస్తుంది ప్రతి ఫర్ ఎవ్రీబడీ హ్యాంకర్చీఫ్స్, అండ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అ హిట్. థ్యాంక్ యూ టు మై వండర్ఫుల్ టీమ్. దిల్ రాజు గారు, నిజంగా మీకు ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నేను ఫస్ట్ నో చెప్పాను, మీరు కన్విన్స్ చేశారు, అండ్ దానివల్ల నాకు నా కెరియర్లో టాప్ 3 ఫిల్మ్స్లో జాను ఉంది. సో థ్యాంక్ యూ నాకు బృందావనం, నాకు ఎంట్రన్స్. నేను తెలుగు ఇండస్ట్రీలో ఏమీ తెలియకుండా, తెలుగు తెలియకుండా, ఏమీ తెలియకుండా ఫస్ట్ అడుగు పెట్టాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్లో. సో పెద్ద జర్నీ, మంచి రిలేషన్షిప్ ఇద్దరికి. సో థ్యాంక్ యూ సార్, నాకు మళ్ళీ ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు దాకా ఐ ఆల్వేస్ వండర్డ్, 10 సంవత్సరాలు అయింది కానీ శర్వానంతో ఒక సినిమా కూడా చేయలేదు, ఎందుకంటే జాను కోసం వెయిటింగ్. జాను కంటే బెటర్ మూవీ ఇద్దరికి ఈ పార్ట్నర్షిప్, ఈ బెస్ట్ పార్ట్నర్షిప్ రావడం, లైక్ ఐ డోంట్ థింక్ దెర్ క్యాన్ బి ఎనీ అదర్ ఫిల్మ్. డైలీ వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అ బ్లెస్సింగ్. నేను ఆల్వేస్ నేను దిల్ రాజు గారికి అండ్ టు మై డైరెక్టర్ థ్యాంక్ యూ ఫర్ శర్వానంద్, ఎందుకంటే బికాస్ ఆఫ్ హిమ్ ఎవ్రీ సీన్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ జాను వాజ్ స్పెషల్. థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ ప్రేమ్, ఆయన ఒక జీనియస్, ఒక మ్యాడ్ జీనియస్, ఒక మ్యాజిషియన్. అదే ఫీల్ ఒక క్లాసిక్ సినిమా తమిళ్లో, అదే ఫీల్ తెలుగులో తీసుకురావడం చాలా చాలా కష్టం, లాంగ్వేజ్ తెలియకుండా. కానీ ఆ ఫీల్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వలేదు. సో థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ జాను. ఐ ప్రామిస్ యూ విల్ బి స్పెషల్. థ్యాంక్ యూ.